అందరికి నమస్కారం. ఈ ఫిల్మ్లో చేసిన అందరి టెక్నీషియన్స్కి, తర్వాత చేసే వేదిక ఫస్ట్ మునిలో స్టార్ట్ అయింది, అమ్మాయి లక్కీ హీరోయిన్, మళ్ళీ ముని కాంచన తర్లు చేస్తుంది, చాలా సంతోషం. ముందుకన్నా చాలా బాగా ఇంప్రూవ్ అయింది, డ్యాన్స్లో కానీ డ్రెస్సింగ్ సెన్స్లో కానీ అన్నీ చూడటానికి చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్, ఇంకా చాలా పిక్చర్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాను. అలాగే నిక్కీ ఫస్ట్గా ఇంట్రొడ్యూస్ చేద్దామని. సో అమ్మాయి కూడా ఫస్ట్ ఫిల్మ్లోనే ఇంత కామెడీ చేయటం మీరు చూసిన తర్వాత చెప్తారు. చాలా బాగా కామెడీ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేసింది. తెలుగు తమిళ్లో నేను కన్ఫర్మ్ అయిన వెంటనే ఇక్కడ ఒక ఫిల్మ్ రిలీజ్ అయ్యి హిట్ అయ్యి కూడా పోయింది అమ్మాయికి. సో ఇంకా చాలా పిక్చర్ చేయాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కొట్టుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. శ్రీమాన్ గురించి చెప్పాలంటే, ఈ పిక్చర్లో కోవి సరళమ్మ, దేవదర్శిని, శ్రీమాన్ ఉండకపోతే ఏదో ఒకటి తగినట్టు ఉంటుంది. నేను లాస్ట్ ఫిల్మ్లో దేవదర్శిని లేకుండా కొత్త వాళ్ళు పెట్టి చేద్దాం చేశాను. నేను గుడికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా దేవదర్శిని కావాలని అడుగుతారు. అలాగే ఈ పిక్చర్లో నేను హీరో కన్నా చెప్పట కన్నా కోవి సరళమ్మ, దేవదర్శిని, శ్రీమాన్ హీరో అని చెప్పట కూడా, ఎందుకంటే కామెడీ చాలా బాగా చేస్తారు. సో ఈ పిక్చర్లో చేసిన టెక్నీషియన్స్ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ పిక్చర్ని తెలుగులో రిలీజ్ చేసే ఠాగూర్ మధురగాకి చాలా బాగా పబ్లిసిటీ చేస్తారు, చాలా మంచి వ్యక్తి ఆయన. ఈ పిక్చర్ వల్ల మంచి పేరు తీసుకుని మంచి డబ్బులు తీసుకుని హ్యాపీగా ఉండాలని నేను రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రొడ్యూసర్స్కి అందరికీ పేరు పేరుగా, తర్వాత శ్రీధర్ గారి గురించి చెప్పాలి. స్టైల్ ఆయనతో చేశాను ఒక డ్యాన్సింగ్ ఫిలిం. ఆయన మాట్లాడేప్పుడు చెప్పారు స్టైల్ లాగా ఒక డ్యాన్స్ ఫిలిం తీయాలని. తప్పకుండా సార్, నాకు కూడా అది స్టైల్ ఫిలిం తీయాలని ఆశ. స్టైల్ పార్ట్ 2 తీద్దాన్ని మీరు చెప్పిన తర్వాత ఐడియా వచ్చింది నాకు. స్టైల్ 2 తీయాలంటే మంచి డ్యాన్సర్స్ అన్నీ కావాలి దానికి. స్టైల్ 2 చెప్పిన వెంటనే ఇక్కడ ఇప్పుడు బాగా డ్యాన్స్ చేసే వాళ్ళు ఎవరంటే అల్లు అర్జున్ ఒకటి, చరణ్ బాబు ఒకటి, ఎన్టీఆర్ కూడా బాగా చేస్తారు. సో అన్నీ చెప్పలేదని అనుకోద్దు, ఆయన బాస్ అన్నిటికీ. సో స్టైల్ ఫిల్మ్ తీసేప్పుడు పెద్ద హీరోలతో మనం ప్లాన్ చేసి బాగా చేద్దాం సార్ మనం. అలాగే ఇక్కడ ఈ సినిమా గురించి చాలామంది మాట్లాడారు, అదన్నీ ఓకే. ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ ఎందుకు నేను మొదలు పెడుతున్నానంటే, నేను ఇప్పుడు ఇల్లు ఉంది నాకు, కారులో వెళ్తున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. దీని అన్నిటికీ కారణం ఏంటంటే, నేను ఫస్ట్ డ్యాన్స్ మాస్టర్గా ఇక్కడ వచ్చి చిరంజీవి గారు నన్ను సెలెక్ట్ చేసి నువ్వు బాగా వస్తారా అని చెప్పారు. ఆయన ఆశీర్వాదం వల్లనే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. ఆయన మాత్రమే హిట్లర్ పిక్చర్లో నాకు డ్యాన్స్ మాస్టర్గా ఛాన్స్ ఇవ్వకపోయినా, నేను నంబర్ 1 డ్యాన్స్ మాస్టర్గా అయ్యేవాడిని కాదు, నాగార్జున గారు పిలిచి డైరెక్షన్ చేసి ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఇప్పుడు 150 పిల్లలకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేవాడిని కాదు, నా ఇంట్లో 60 పిల్లలు చదివే వాళ్ళు కాదు, ఫిజికల్ ఛాలెంజ్కి డ్యాన్స్ నేర్పించేవాడిని కాదు. ఇది అన్నిటికీ బేస్ ఎక్కడంటే, నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. తర్వాత ఈ ఇండస్ట్రీలో నన్ను ఆశీర్వాదం చేసి వాళ్ళ ఇంటి పిల్లలాగా నన్ను చూసుకుంటారు చిరంజీవి అన్నయ్య. సో అలాగే ఈ టైంలో నాగార్జున బాబు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వకపోయినా నేను ఇలాంటి ఫిల్మ్ చేయలేను. ఈ సందర్భంగా అరవింద్ గారికి నేను ఫోన్ చేసి అడిగాను, సార్ మీరు రావాలి సార్, మీ ఆశీర్వాదం కావాలి సార్ని. అరవింద్ గారు ఎప్పుడు డ్యాన్సర్గా ఉన్నప్పటి నుంచి తెలుసు, ఇప్పుడు ఆయన నా భుజం మీద తీయేప్పుడు నాకు ఒక ఫీలింగ్, మనం ఇప్పుడు కూడా డ్యాన్సర్గా ఉన్నట్టే. వాళ్ళు పెద్దవాళ్ళ ఆశీర్వాదాన్ని నాకు ఇప్పుడు ఈ పోస్ట్లో ఉన్నాను నేను. ఈ టైంలో కూడా ఎప్పుడు ముందు నన్ను ఎలా ఆశీర్వాదం చేశారో, మనసారా బాగుండాలి లారెన్స్ని, ఇప్పుడు కూడా అరవింద్ గారు ఆ స్మైల్లోని ఇక్కడ వచ్చి నన్ను ఆశీర్వాదం చేసేలో నేను ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీలాంటి వాళ్ళు ఆశీర్వాదం ఉంటే నేను ఇంకా సాధిస్తాను. ఈ చారిటబుల్ ట్రస్ట్ మంచిదనం ఎందుకు చేయాలి, ఎక్కడ నేర్చుకున్నానంటే మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను.
మా అమ్మ లేదంటే నేను ఏమీ లేదు. ఎందుకంటే చిన్న వయసులో బ్రెయిన్ ట్యూమర్లో ఎప్పుడో చనిపోయేవాడిని నేను. మా దేవుడు మా అమ్మ నాకు, అందుకే అమ్మకు గుడి కట్టించాను నేను. ఆమె చెప్తూనే ఉంటుంది, ఎప్పుడు నీకోసం బతికితే అది నార్మల్ లైఫ్, మిగతా వాళ్ళ కోసం బతికితే అది గొప్ప లైఫ్ అని అంటుంది. సో చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పి చెప్పి ఆ విషయం, ఇప్పుడు నా వల్ల నేను అనుకున్నాను ఇదన్నీ నేను చేస్తున్నాను. ఒక 10 ఇయర్స్ బ్యాక్ నా ఇంట్లో 60 పిల్లలు పెట్టి నేను చదివిస్తున్నాను, ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నాను, ఇదన్నీ గర్వం నా లోపల కూడా ఉంది. తర్వాత తెలిసింది ఇదన్నీ నేను చేయలేదు, దేవుడు నా లోపల చేస్తున్నాను, నేను జస్ట్ పనివాడని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. చాలా విషయాలు కొన్నాను, ఇల్లు కొన్నాను సంతోషంగా ఉంది, కారు కొన్నాను సంతోషంగా ఉంది, ఒక ఇంటికి 2 ఇల్లు 3 ఇల్లు నేను అన్నీ కొన్నాను, అన్నీ సంతోషంగా ఉంది. కానీ ఇచ్చేప్పుడు ఒక సంతోషం ఉంది. ఆ ఇచ్చేప్పుడు సంతోషం కొన్నప్పుడు సంతోషం కన్నా చాలా చాలా పెద్దది. ఆ ఆశీర్వాదం నన్ను ఇక్కడ ఇప్పుడు తీసుకొచ్చింది ఇక్కడ. సో డబ్బులు నేను ముందు అనుకున్నాను ప్రొడ్యూసర్ ఇస్తున్నారు నాకు అండి, ప్రొడ్యూసరే ఇస్తున్నారు కష్టపడి అదన్నీ ఓకే. బట్ స్టార్టింగ్ ఎక్కడ, ఒక చెట్టు వస్తుందంటే ఆ స్టార్టింగ్ ఎక్కడ చూస్తే, నీ కాంచన పిక్చర్ ఫస్ట్ రిలీజ్ అయ్యేప్పుడు థియేటర్ బయట కూర్చొని నా పిక్చర్ ఫుల్గా ఆడుతుంది, బయట నుంచి ఎంజాయ్ చేస్తున్నాను లోపల పాప్కార్న్ తింటూనే. అప్పుడు ఒక మదర్ 2 పిల్లలు తీసుకొని గేట్ లోపల వెళ్ళారు థియేటర్ లోపల, అక్కడ ఫుల్ అయిపోయింది, డోర్ క్లోజ్ చేసేశారు. ఆ 2 పిల్లలు కింద పడి ఏడుస్తున్నారు. ఆ మదరు ఇక్కడి నుంచి డబ్బులు ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో వెళ్ళి బ్లాక్ టికెట్ కొనుక్కొని లోపల వెళ్ళారు. నాకు అన్నమాట నీళ్ళు అప్పుడు. సో మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడ టికెట్, ఆ మదర్ టికెట్ కొని చూడండి, అక్కడి నుంచి నాకు డబ్బులు ఇక్కడ వస్తుంది నాకు. సో అక్కడి నుంచి థియేటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మనకు వస్తుంది. సో బేస్ ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది. సో మనకు మంచి చేసే వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయాలి. అలాగే చెన్నైలో ఇక్కడ పట్టాసుని ఒక ఫిల్మ్ రిలీజ్ అయింది, అది అక్కడ నేను చేశాను మొట్టశివ గట్టశివ అని. ఆ స్టేజ్ మీద ఈ మాట చెప్పి నేను ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నప్పుడు 1 crore పబ్లిక్ సర్వీస్ చేయాలని చెప్పేసి 1 crore ఇచ్చాను అక్కడ. అలాగే అప్పుడప్పుడు అనుకునే ఉంటాను డ్యాన్స్ మాస్టర్ కానీ మనం పెరిగింది అక్కడే కదా, ఆంధ్రాలో కదా, మనం హైదరాబాద్లో ఏదో ఒక స్టార్ట్ చేయాలి మంచి టైం చూసి స్టార్ట్ చేయాలి అనుకున్నాను. అది ఇప్పుడు నాకు మైండ్లో బట్టి మా అమ్మ కూడా ఇది మంచి టైం స్టార్ట్ చేయమని చెప్పింది, అందుకే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు మిగతా వాళ్ళ దగ్గర తీసుకుని నేను ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంట్లో 60 మంది పిల్లలు చదువుతున్నారంటే మిగతా వాళ్ళ అయితే ఇప్పుడు ట్రస్ట్ బయట పెట్టి రెంట్కి తీసుకుని ఏదో చేస్తారు. నా ఇంట్లోనే ఫస్ట్ స్టార్ట్ చేశాను, మన ఇస్తేనే మిగతా వాళ్ళు ఇస్తారని చెప్పేసి. అలాగే హైదరాబాద్లో స్టార్ట్ చేసే ఈ ట్రస్ట్కి ఫస్ట్ నేను 50 lakhs ఇస్తున్నాను. ఆ 50 lakhs ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని ఆశ. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, అలాగే చదువుకు చాలా కష్టపడి ఉంటే వాళ్ళు కూడా ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. నా వల్ల ఈ రోజుల నుంచి మనం తెలుగు వాళ్ళకు కూడా, ఎందుకంటే నాకు తమిళ్లో ఎంత బిజినెస్ అవుతుందో ఎంత బాగా వెళ్తుందో తెలుగులో కూడా నాకు అలా అవుతుంది. నేను తప్పకుండా ఇక్కడ కూడా చేయాలి. సో మీ ఆశీర్వాదం అన్నీ కావాలి. ఈ అన్నిటికైనా చిరంజీవి గారికి నేను ఫోన్ చేసి, అన్నయ్య నేను వచ్చి ఇలాగ ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాను అన్నయ్య కాంచన పిక్చర్లో, మీరు ఒకసారి వస్తే బాగుంటుందని, లేదురా నేను షూటింగ్ వెళ్తున్నాను కేరళకి, నీ గురించి విన్నాను చదువుతున్నాను అన్నీ, మదర్ గుడి కట్టింది నుంచి అన్నీ, నేను రాలేను నీకు ఒక బైట్ పంపిస్తాను నేను అన్నారు. నేను అనుకున్నాను అన్నయ్య ఏమో నాకు ఎప్పుడు ఆశీర్వాదం ఇక్కడ స్టైల్ని ఒక పిక్చర్ చేసేప్పుడు కానీ, ఎప్పుడు నాకు డ్యాన్స్ మాస్టర్ నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, అలాగే ఒక బయట మట పంపిస్తారు ఆశీర్వాదం ఉంటుందని అనుకున్నాను. తర్వాత చూస్తే ఆయన 10 lakhs ఫస్ట్ నేను ఇస్తానని చెప్పారు. సో చిరంజీవి గారు నాకు ఎలాగంటే ఒక చిన్న కథ ఉంది. దేవుడు ఎలా వస్తారంటే, ఒకడు నీళ్ళల్లో బాగా మునిగిపోయారంట, అప్పుడు ఒకడు బోట్లో వచ్చేయి నాన్న అంటే, లేదు దేవుడు నన్ను కాపాడతాడు అని చెప్పారంట. మళ్ళీ ఇంకొకడు చాలా కష్టపడి వచ్చే బాబు హెల్ప్ చేస్తానని, నువ్వు కాపాడక్కర్లేదు దేవుడు ఉంటారు నువ్వు హెల్ప్ అన్నారంట. హెలికాప్టర్లో ఒకడు వచ్చాడు, రే వచ్చేయరా ఇప్పుడున్నా ఇంత దూరం తల్లి నీళ్ళు వచ్చేసిందిరా వచ్చేయరా అంటే, దేవుడు కాపాడతారు సార్ మీరు వెళ్ళండి అంటారు. తర్వాత వాటర్ ఫుల్గా ఉంది, చనిపోయాడు అబ్బాయి.
అక్కడ వెళ్ళి గొడవ పడుతున్నాడు. నువ్వు వస్తావును కదరా, నేను వెయిట్ చేశాను, దేవుడా నువ్వు ఎందుకు నన్ను కాపాడలేదు అని అన్న. రే ఫస్ట్లో బోట్లో వచ్చింది కూడా నేనే రా, హెలికాప్టర్లో వచ్చింది కూడా నేనే, నేనే వచ్చి నీకు సపోర్ట్ చేద్దాను అనుకుంటే నీ వద్దు వద్దు అన్నావు. మనిషి రూపంలోనే నేను వస్తాను, మనిషి రూపంలోనే వచ్చి హెల్ప్ చేస్తాను. నా రూపంలో నేను వచ్చానంటే నువ్వు చూడలేవు నన్ను. సో ఒక్కొక్క మనిషి రూపంలో నేను ఉన్నాను. మనిషిని, ఇంట్లో ఉన్న వాళ్ళని, ఫ్రెండ్స్ని నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటావో నాకు అంత ఇష్టం. సో నీ మనిషి రూపంలోనే వస్తారని అప్పుడు దేవుడు చెప్పారంట. ఆ మనిషి రూపం ఎవరంటే నాకు చిరంజీవి గారు. చిరంజీవి గారు డ్యాన్స్ మాస్టర్గా నాకు మనిషి రూపంగా దేవుడిగా వచ్చారు. సో ఆయన ఆశీర్వాదం ఉంటే నేను ఈ హైదరాబాద్లో, ఆంధ్రాలో కానీ ఎక్కడైనా ఈ చారిటబుల్ ట్రస్ట్ చాలా పెద్ద రేంజ్కి తీసుకెళ్ళి నా వల్ల ఆయన హెల్ప్ని చెప్పకూడదు, ఇది నేను చెయ్యాలి, ఎందుకంటే మీ దగ్గర డబ్బులు తీసుకున్నా నేను చెయ్యాలి. సో అన్నయ్యకి ఈ టైంలో నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఒకే ఒక ఆశ, అన్నయ్య వచ్చిన తర్వాత ఎంతమందికి అన్నయ్య ఇచ్చిన 10 లాక్స్లో నేను ట్రస్టు హైదరాబాద్లో, చెన్నైలో ఎలా చేస్తానంటే ముందు వచ్చే వాళ్ళు అడిగే వాళ్ళకి అందరు కంట్లో నీళ్ళు పెట్టుకుని వస్తే ఇచ్చేస్తాను. దాంట్లో కూడా డ్రామాలు జరుగుతున్నాయి, నాటకాలు జరుగుతున్నాయి, తర్వాత తెలుసుకున్నాను నేను. నా ట్రస్ట్ ముందు వచ్చే ముందు వరకు బాగా జ్యువెల్స్ అన్నీ వేసుకుని వస్తారు. నేను ఒక మాడి మీద నుంచి చూస్తున్నాను, నా ట్రస్ట్కి వచ్చే ముందు ఇదన్నీ తీసేసి ఇక్కడ వచ్చి నా ముందు ఏడ్చారు. అప్పుడు అనుకున్నాను, ఇదో ఇది హెల్ప్ చేస్తే కూడా కరెక్ట్ అయిన మనిషికి ఆ డబ్బులు వెళ్ళాలి, ఎందుకు మనకు కూడా కష్టపడుతున్నాం. చిరంజీవి గారిని ఇచ్చే ఆ 10 లాక్స్ని నేనే, ఈ షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత ఎక్కడ కష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళు ఎవరు కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎంత సహాయం కావాలో కరెక్ట్గా తెలుసుకుని, ఆ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరెవరు, అన్నయ్య ఇచ్చిన 10 లాక్స్ ఎవరెవరు హెల్ప్ పొందుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి అన్నయ్య ముందు ఒక స్టిల్ చేసి, అన్నయ్య మీరు ఇచ్చిన డబ్బులు వీళ్ళందరూ హెల్ప్ చేరిందని అని చెప్పాలి. అన్నయ్య తప్పకుండా ఆ ఫంక్షన్కి వస్తారు. ఈ సందర్భంలో నాకు డ్యాన్స్ మాస్టర్గా ఛాన్స్ ఇచ్చిన అందరు హీరోకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే నేను కష్టపడేటప్పుడు వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదంటే నేను ఈ పొజిషన్ వచ్చినవే కాదు. అలాగే ఇక్కడ ఉన్న డైరెక్టర్లకి, ఇక్కడ వచ్చిన ప్రొడ్యూసర్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్, మీడియా వాళ్ళకి థ్యాంక్స్. ఈ ట్రస్ట్ బాగా రావాలని ఇక్కడ ఉన్నవాళ్ళు మీ ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లారెన్స్ గారు. ఎల్సిటి, సో లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు చాలామందికి ఇలానే సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ కాంచనా 3 కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మధు గారికి ఇలానే వాళ్ళని చిత్రాలు మా అందరికీ తెలుగులో అందించాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ లారెన్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అరవింద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన లగడపాటి శ్రీధర్ గారు, ఒక నిమిషం, ఇక్కడ వచ్చి లోపల ఎంటర్ అయిన వెంటనే క్లాప్ తోటు, మీరు నవ్వుతోటు చాలా హ్యాపీగా ఫీల్ అయింది నాకు. వచ్చిన ఫ్యాన్స్ అందరికీ, చిరంజీవి గారి ఫ్యాన్స్కి, మిగతా ఫ్యాన్స్ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.